ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. అయితే ఈ కుంభరాశి వారికి వారి జాతక రీత్యా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరితో కలుపుకొలుతనంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో వీరు ముందంజలో ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల విషయానికి వస్తే, గ్రహాల యొక్క మార్పుల కారణంగా కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు, కొన్ని విషయాల్లో అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారం విషయంలో భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్వాముల మధ్య మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వాముల మధ్యలో మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకుంటూ ఉండాలి. ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలి. అలాగే మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీ భాగస్వాములందరూ కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండటం మంచిది. అప్పుడే మీకు మనస్పర్ధలు రాకుండా ఉండగలుగుతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది. ఆర్థికంగా కూడా మీరు ఎంతో అభివృద్ధిని సాధించగలుగుతారు. మీ ఆర్థిక లాభాలతో స్థిరచర ఆస్తులని కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే పై చదువుల కోసం మీ సంతానాన్ని విదేశాలకు పంపించడం కూడా జరుగుతుంది. ఇకపోతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు నిరాశపడవలసిన అవసరం లేదు. మీ ప్రయత్నాలను ఆపకుండా కొనసాగించినట్లయితే తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. మీరు నెల రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు. మంచి కార్పొరేట్ కంపెనీలో మీకు ఉద్యోగం లభిస్తుంది. జీతం కూడా మీరు ఆశించిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. దాంతో మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా అన్ని తొలగిపోతాయి. మీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఇకపోతే గృహ నిర్మాణం కోసం హోమ్ లోన్స్ పెట్టుకుని వాటి కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారు ఇంకా కొంత సమయం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఒక నెల రోజుల తర్వాత మీ ఎదురు చూపులకు ఫలితం అనేది లభిస్తుంది. దాంతో మీరు చక్కగా గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు. అయితే మీరు గృహాన్ని వాస్తు ప్రకారం నిర్మించుకోవటం మంచిది. అలాగే మంచి నాణ్యమైన మెటీరియల్ వాడటం కూడా మంచిది. ఎందుకంటే గృహాన్ని పదే పదే నిర్మించుకోలేం కాబట్టి నిర్మించుకునేటప్పుడే బాగా ఆలోచన చేసుకోవటం మంచిది. అప్పుడే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. మీ ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీకు స్థలం ఉన్నట్లయితే మీ ఇంటి ప్రాంగణంలో చెట్లు పెట్టుకోవటం మంచిది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కూడా ఉంటుంది. ఇకపోతే వివాహం జరిగి చాలా సంవత్సరాలైనప్పటికీ ఇంకా సంతానం కలగక మీరు బాధపడుతున్నట్లయితే, ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అతి త్వరలో ఆ శుభవార్తను కూడా వినబోతున్నారు. మీకు చక్కటి సంతానం కలుగుతుంది. దాంతో మీ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు అందరి సంతోషానికి అవధులనేవే ఉండవు. మీకు కలిగిన సంతానం విషయంలో కూడా మీరు భార్యాభర్తలిద్దరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. వారి కోసం ఎంత కష్టపడటానికైనా మీరు సిద్ధపడతారు. మీ సంతానానికి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఆశ మీ భాగస్వాములు ఇరువురిలో కూడా ఉంటుంది. దానికోసం మీరిరువురూ అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. చివరికి వారి భవిష్యత్తును బంగారుమయం చేయగలుగుతారు. గ్రహాల మార్పు కారణంగా కుంభరాశి వారికి ఇలాంటి శుభ ఫలితాలు కొన్ని ఉంటే, అశుభ ఫలితాలు కూడా కొన్ని గోచరిస్తున్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహం తప్పకుండా అవసరం. కాబట్టి ప్రతి శనివారం తప్పకుండా శని భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎందుకంటే కుంభరాశికి పాలక గ్రహం శని భగవానుడు కాబట్టి శని భగవానుడిని ఎప్పుడు